విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, నిన్న ఎంపీ గీత గారికి అరెస్టు జైలు శిక్ష పడిన తర్వాత మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం ఇక్కడ, బడా బడా నాయకులు రోజు లైవుల్లో టీవీల్లో డిబేట్లలో జాతిని ఉద్దేశించి ప్రసంగించే వాళ్ళు బ్యాంకులకి వందల వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి మహానుభావులు, వాళ్ళ గురించి అసలు వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యమే ఈ వ్యవస్థలు ఎందుకు చేయవని. అదే కాదు, ఇంకొక విచిత్రం ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయల దాకా ఇలాగ ఎగ్గొట్టబడ్డాయి ఉన్నాయి. ఈ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం చేత కాక ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం. ఆ డబ్బులు ఇన్ని ట్రాన్సాక్షన్స్, 5 ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ చేస్తే మనం పెనాల్టీ కట్టాలి వాళ్ళకి, మన డబ్బులు మనం తీసుకోవడానికి. అలాగే చెక్బుక్ కావాలన్నా ఇంతని, అలాగే ఆ ఏటీఎంలో వచ్చేటప్పటికి హిటాచీ ఇట్లాంటి వాటిలో 4000 వస్తాయి. అదే కొంచెం పెద్ద బ్యాంకుల్లో అయితే 10000 వస్తాయి, అంతకు మించి రావు. ఆ అమౌంట్లలో తీసుకుంటే కనుక, అంతే అమౌంట్ తీసుకుంటే మనకు 50000 కావాలంటే 5 సార్లు తీసుకోవాలి, 2 లావాదేవీలు అయ్యాక 3వ దాని నుంచి ఛార్జ్ పడిపోతుంది. ఇట్లాగ వాళ్ళ ఇష్టం. మనమేమి ఆ పాస్బుక్లు ఉండవు, లేదా ఈ కాపీ తీసుకుని మనం అడిగి వాళ్ళని వెంటబడేది ఏం లేదు. కాబట్టి మన దగ్గర అడ్డకోలుగా పిండుతున్నారు. నెలకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళం పెనాల్టీలు కడుతున్నాం సంబంధం లేకుండా. అది పెనాల్టీలు అనుకో అనరు, ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని కడుతున్నారు. ఈవెన్ క్రెడిట్ కార్డు బలవంతంగా అంట కడతారు, ఏ ఛార్జెస్ లేవండి అంటారు. ఆ తర్వాత జిఎస్టీ అంటారు, ఇంకోటి అంటారు. బడాబాబుల దోపిడీ నుంచి ఆ డబ్బులని మన దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. మనం ఎవరం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం నడుస్తుంది.